పెదబాల శిక్షకు స్వాగతం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ దేవీ నారాయణే నమోస్తుతే. మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్యే చ ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మనం ఈ 27 నక్షత్రాల యొక్క ఫలితాలు మరియు ఈ రాశుల యొక్క ఫలితాలు తెలుసుకుందాము. నా పేరు ఫణిరాజ్ మురళీకృష్ణ శర్మ. జ్యోతిష్య వాస్తు మరియు సంఖ్యాశాస్త్ర హస్త సామత్రిక అవన్నీ చెప్తూ ఉంటాను. ముఖ్యంగా ఇందులో ఏదైతే కనుక 27 నక్షత్రాలకి మార్చి నెలలో ఈ ఫాల్గుణ మాసము అంటే కనుక మనకి 3వ తారీఖు ప్రారంభమైంది. ఈ 3వ తారీఖు నుండి కూడా ఈ నక్షత్ర ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, మార్చి నెలలో ఏ రాశులు ఏ రకంగా ఉంటాయనేటువంటి వాటి గురించి తెలుసుకుందాము. దానికి పరిహారాలు కూడా మనం తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ మేషరాశి అనేటువంటిది చూసుకున్నట్టయితే మేషరాశిలో 4 నక్షత్రాలు కలిగి ఉంటాయి, 3 నక్షత్రాలు కలిగి ఉంటాయి. అశ్విని, భరణి, కృత్తిక. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, మరియు భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదం ఈ నక్షత్రాలు కలిగి ఉంటాయి. ఈ రాశుల వారికి ఫలితాలు చూసినట్లయితే కనుక ఈ గురునికి లాభరాశి సంచారంలో ధనలాభం కలుగుతూ ఉంటుంది, సంతోషం కలుగుతూ ఉంటుంది, మరియు సుఖము, బలము, కీర్తి నాశనము, కీర్తి వృద్ధి, బలము, తేజస్సు అన్ని చోట్ల కూడా వారికి జయము కలుగుతూ ఉంటుంది, సుఖము కలుగుతూ ఉంటుంది, మరియు శత్రునాశనం కలిగి మంత్రసిద్ధి. ఎవరైతే కానీ మంత్రసిద్ధి పరంగా కోరుకున్నటువంటి వారు, ఏదైనా గురుపదేశం తీసుకోవాలి అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి మంత్రసిద్ధి కలుగుతుంది. మరియు దశమస్థానంలో గురుడికి సంచారం కలిగినట్లయితే కనుక వారికి కారేజ్యం కలుగుతుంది. మరి పుత్రమూలకంగా ఎవరికైతే పుత్రుడు కలిగి ఉంటారో ఈ రాశిలో ఉన్నటువంటి వారు వారికి వారి పరంగా ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి సంచారంలో కొంత యొక్క మార్పు కూడా ఉంది. దానివల్ల ఏంటంటే ఖర్చు ఎక్కువగా ఉండడము, కలహాలు కలిగి ఉండడము జరుగుతూ ఉంటుంది. మరియు ధాన్య నాశనము, వ్యవసాయ ప్రవృత్తి కలిగినటువంటి ఎవరైతే ఉండేవారికి ధాన్యం కొంతవరకు పంట పాడయ్యే అవకాశం కలిగి ఉంటుంది. వ్యర్థంగా తిరగడము అంటే కనుక పనికి రానటువంటి పనులలో ఎక్కువగా కాలయాపన చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వారికి ఏదైనా పని ప్రారంభం చేసిన తర్వాత కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని సమయాల్లో అది పని అవ్వకపోవడం జరుగుతూ ఉంటుంది. అందులో బంధువులతో కూడా ఎక్కువగా మాటపడే అవకాశం కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే కనుక వారికి ఈ ధన నష్టము కొంత కలిగే అవకాశం, కళత్రం వల్ల కూడా విఘ్నాలు కలిగే అవకాశం, కళత్ర సంబంధమైనటువంటి అసౌఖ్యం కూడా కొంతవరకు ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ముఖ్యంగా గురుడి యొక్క ప్రభావం మనం తెలుసుకున్నాము. అదేవిధంగా శని యొక్క ప్రభావం చూసుకున్నట్లయితే కనుక వారికి అన్ని రకాల కూడా శని యొక్క సంచారం వలన స్థానచలం కలిగే అవకాశం ఉంటుంది. అందులోని ఏదైనా ఉన్నత విద్య సంబంధించిన ఎవరైతే ఉంటారో వారు అన్ని రకాలుగా కూడా విద్యా సంబంధమైనటువంటి సముపార్జన అంటే కనుక అందులో ఉత్తీర్ణత కలిగేటువంటి అవకాశం కలిగే అవకాశం ఉంటుంది. వివాహం కానిటువంటి వారికి కళ్యాణ ప్రాప్తి కలిగే అవకాశం ఉంది, సుపయోగం కలుగుతోంది. అదేవిధంగా రాజకీయ సంబంధమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి అఖండ సన్మానాలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపబడే విధంగా ఉంది. అదేవిధంగా రైతులకు పరంగా, అగ్రికల్చర్ సంబంధించిన వ్యవసాయ పరంగా చూసినటువంటి ఎవరైతే ఉంటారో వారికి 2వ పంట అంటే కనుక ఈ మార్చి వరకు మనకి ఉగాది వరకు కూడా వారికి వ్యవసాయ సంబంధమైనవి అన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నటనాపరంగా ఎవరైతే కనుక ఈ సంగీతపరంగా ఎవరైతే కనుక క్రీడాకారులు ఉంటారో వారికి అన్ని రకాలుగా సన్మానాలు పొందే అవకాశం కనబడుతోంది. అదేవిధంగా ఏదైతే కనుక చేతి వృత్తుల వారు ఉంటారో వారికి జీవనం అంతా కూడా సుఖమయంగా ఉండే అవకాశం కలుగుతోంది. అదేవిధంగా శని ప్రభావం కొంతవరకు తొలగి ఉంది కాబట్టి వారికి అన్ని రకాలుగా ఆయుష్, ఆరోగ్యం అన్నీ కూడా బాగుండే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగినట్లు కనుక ఏదైనా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రావులపాలెం దగ్గరగా ఉన్నటువంటి మందపల్లిలో మందేశ్వరుణ్ణి ఆరాధన చేసి అభిషేకం కానీ దానం కానీ ఇచ్చినట్లయితే కనుక వారికి అన్ని రకాలుగా కూడా సుఖప్రదంగా ఉండే అవకాశం కలుగుతుంది. అదేవిధంగా ఈ మాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి తెలుసుకున్నట్లయితే కనుక సకల విధమైనటువంటి ఐశ్వర్యాలు కలిగి ఉండడము, మరియు ఏదైనా పని ఒత్తిడి అనేటువంటిది కొంచెం పెరగడము, ఏదైతే కనుక వారికి గడిచినటువంటి మాసాల్లో కానీ గడిచినటువంటి సంవత్సరాలు కానీ కొంత వాటిలో అనుభవాలు తెలుసుకుని వచ్చి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి తెలుసుకుని రావడము ఆ ప్రకారంగా వారికి నడుచుకోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత వ్యవహార జ్ఞానం పెరగడం, అంతే కనుక మనం ఏ విధంగా వ్యవహరిస్తే మనకి ఫలితాలు లభిస్తాయనేటువంటివి కూడా తెలుసుకురావడము, జ్ఞాన ప్రపత్తులు కలిగి ఉండడము, ఏదైతే కనుక అనుకూల వర్గం వారితో అంటే కనుక ఎవరైతే కనుక వారి వర్గాలు కలిగి ఉంటారో వారితోటి
అవకాశాలు వారి అండదండలు పెరగడం జరుగుతూ ఉంటుంది. అందులోనే తెలియని వారు ఎవరైతే మనం తెలియనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ద్వారా పగనిందలు అంటే కనుక పగలు వలన నిందలు కలిగే అవకాశం ఉంటుంది. మరి ఎవరైతే ట్రావెలింగ్ సంబంధించిన వాళ్ళు అంటే కొంత దూర ప్రయాణాలు చేసేటువంటి వారు ఉంటారో వారికి తప్పకుండా తప్పని దూర ప్రయాణాలు కలిగి ఉంటాయి. అందులోనే బద్ధవర్గం వారితో కూడా అనారోగ్య సూచనలు కలుగుతుంటాయి. మాడ అనారోగ్యపరమైనటువంటి వార్తలు వినడం జరుగుతుంటుంది. ఇది మేషరాశి వారికి ఫలితాలు. అందువల్ల అశ్విని నక్షత్రం వారు, భరణి నక్షత్రం వారు, కృత్తిక నక్షత్రం వారు ఇది తెలుసుకుని దీని పరంగా ఎక్కువగా ఏ దేవతారాధన చేయాలన్నటువంటి మేము చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ శివారాధన చేసుకుంటే వారికి ఐశ్వర్యప్రదము, ఆరోగ్యప్రదము, మనశ్శాంతి కలుగుతుంది. అదేవిధంగా రాహుకేతుల యొక్క దోష నివారణకు కూడా కొంత ప్రభావం కలిగి ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్యం ఆరాధన చేసుకోవడము అంటే గౌరీదేవికి కానీ ఉమాదేవికి కానీ దుర్గాదేవికి కానీ కుంగబూజలు చేసుకోవడం మంచిది. అదేవిధంగా వారి వారి శక్తి అనుసరించి ఇలా కాదు ఇంకా ఎక్కువగా చేసుకోవాలనుకుంటామంటే దానాలు ఇచ్చుకుంటే మంచిది. ముఖ్యంగా దేవతారాధన మించింది లేదు కాబట్టి దేవతారాధన చేసుకోండి. తర్వాత గ్రహప్రీతి కోసము ఈ దానాలు కూడా ఇచ్చుకోండి. ఇచ్చుకుంటే అన్ని రకాల శుభప్రదంగా ఉంటుంది.